పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వికే గారు, గుడ్ ఈవినింగ్ సార్. పిలవగానే ఇవాళ కూడా డిబేట్కి వచ్చినందుకు థ్యాంక్స్. ఫస్ట్, నిన్న కూడా వచ్చారా? నిన్న ఈయనే ఉన్నారు పాపం. అడగగానే నిన్న పార్టీ నుంచి నోట్ అది రాగానే వచ్చారు. మళ్ళీ ఇవాళ మిగతా వాళ్ళందరూ జంప్ జిలానీలు కదా, దాంతో మళ్ళీ అడిగితే ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. సో ఏంటి ఇది, సిట్ విచారణ నిలిపివేయడం పైన రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. ఇక వైసీపీ సోషల్ మీడియాలో ఏమి ప్రచారం చేస్తారేంటో మీకు తెలుసు. సో మీరేం చెప్తారు మీ పార్టీ తరపు నుంచి సార్? ముందుగా పార్టీలో అందరూ జంపు జిలానీలు, అందరూ పారిపోతున్నారు, అది కరెక్ట్ కాదు. నాతో పాటు ఇంకా అనేక మంది నా సహచర మిత్రులు, నాయకులు మీడియాలో నిత్యం ఈ అంశం మీద చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది సీనియర్స్ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పార్టీలో అంతర్గతంగా మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మేము ఒకటే ఒక నిర్ణయానికి, ఏ విషయం మీద మేము డిసైడ్ అయ్యామంటే కోర్టు, ఎందుకంటే ఇష్యూ సబ్జుడీస్గా ఉంది కాబట్టి మనం ఎక్కడా కూడా న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్స్ మీద మనం తిరిగి కామెంట్స్ చేయొద్దు. అది తప్పులేదు, అది కరెక్ట్ కాదు. అది తప్పులేదు, మీరు అన్నారు కరెక్ట్. అది అది ఒక్క ఆ ఒక్క విషయంలో తప్పితే ఇంకా మేము అసలు డిఫెన్స్లో ఉంటామేంటి సార్? ఇప్పుడు అసలు మీ కెమెరామెన్ నా టేబుల్ మీద భరిస్తే ఇవి చూడండి, మొత్తం కట్టలు కట్టలు ఉన్నాయి కాగితాలు ఉతికి ఆరేయటానికి. అదే చేస్తూ ఉన్నాం కదా, అసలు మేము డిఫెన్స్లో ఎందుకు పడతాం సార్? అసలు తప్పు చేసింది వాడైతే మేము పారిపోవాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు డిబేట్కి మీరేమి మమ్మల్ని ఊరికనే వదలరు, అన్నీ అడగాల్సిన ప్రశ్నలన్నీ నిర్మోహాటంగా అడిగేస్తారు. మీకేమి ఇంకొక రకమైన ఏదో సర్లే పానీలే అన్న ఫీలింగ్ మీలో ఏ కోసాన ఉండదని మాకు తెలుసు. అందుకనే నేను కూడా నా గన్ను ఫుల్గా లోడ్ చేసుకుని వస్తా, బుల్లెట్ లేని గన్నుతో మీ డిబేట్కి రాను నేను. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా ధన నేను జవాబు చెప్పగలను, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. వాడు తప్పు చేశాడు. ఇవాళకి మీరు చూడండి, ఇప్పటి వరకు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఇది ఈ రిపోర్టు తప్పు అని చెప్తున్నారా? ల్యాబ్ రిపోర్టు తప్పు అని చెప్తున్నారా? లేదు, చెప్పకపోగా అవునండి అవునండి పిగ్ ఫ్యాట్ ఉంది, అది చాలా విలువైంది, బంగారంతో సమానం అది అని ఆ లైన్ నిస్సిగ్గుగా ఇంకా కూడా హిందువుల మనోభావాలు, ఇప్పటికే గాయపడినటువంటి హిందువుల మనోభావాలపైన ఇంకా దానిపైన ఏదో రబ్బింగ్ సాల్ట్ ఆన్ ఆ రూట్స్ కారం జల్లే విధంగా ఇటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు డిఫెన్స్లో ఉండాలా? మేము డిఫెన్స్లో ఉండాలి సార్. కాబట్టి అసలు మేము డిఫెన్స్లో ఉండాల్సిన అవసరమే లేదు. నిన్న కోర్టులో ఒకటి, వికే గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు